కరీంనగర్ జిల్లా కేంద్రంలో మే 14వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏకతా యాత్రకు అధిక సంఖ్యలో హిందువులు తరలివచ్చి విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండలం బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మే 14వ తేదీన నిర్వహించనున్న హిందూ ఏకతా యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేసి హిందువుల ఐక్యతను చాటిచెప్పాలని ముస్తాబాద్ మండల బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 14వ తేదీన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించే యాత్ర సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ పట్టణంలో ప్రారంభమై అన్ని ప్రధాన వీధుల గుండా కొనసాగుతుందని హిందువుల ఐక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో నిర్వహించే ఈ యాత్రకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ, బీజేవయ్య మండల అధ్యక్షులు కొడుకల జనార్దన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, పిఎస్ఈఎస్ డైరెక్టర్ ఎలగిరిధర్ రెడ్డి, నేతలు కరెక్టర్ రమేష్, మిషన్ శంకర్, బొప్పల శ్రీకాంత్, ఉపేంద్ర తదితరులు ఉన్నారు. ఆసన్నమైంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ హనుమాన్ జయంతి రోజున హిందూ ఏకతా యాత్రను ఘనంగా కరీంనగర్ నడిబొడ్డున 1 లక్ష మందితో నిర్వహించడం జరుగుతుంది. దానికి ముస్తాబాద్ మండలం నుంచి పెద్ద ఎత్తున హాజరై ఈ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేసి హిందువుల యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ హిందూ ఏకతా యాత్రను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 14 ఆదివారం రోజున మన రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మన పార్లమెంటు గౌరవ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు తలపెట్టినటువంటి హిందూ ఏకతా యాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, కరీంనగర్ నడిబొడ్డున మొత్తం కాషాయం చేయాలని, ప్రతి మండల నుండి 10,000 మందికి తగ్గకుండా 1 లక్ష మందితోని కరీంనగర్ నడిబొడ్డున మొత్తం కాషాయం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి ముస్తాబాద్ మండల నుంచి 10,000 మందిని తరలి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. తేదీనాడు ఆదివారం రోజున సాయంత్రం మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయన్న గారు తలపెట్టినటువంటి హిందూ ఏకతా ర్యాలీని విజయవంతం చేయాలని ఈరోజు ముస్తాబాద్ మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ పాల్గొని ఈ ఏకతా హిందూ ఏకతా ర్యాలీని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.